జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది, అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సచివాలయం స్టాబ్ వచ్చినాక ఇంకా బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్ అవర్స్ పెట్టినాక పరిపాలన ఎక్సలెంట్ పరిపాలన. ఈ పరిపాలన ఇలాగే ఉండాలి, ఇంకా 20 సంవత్సరాల పాటు ఇదే పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ లేని వ్యవస్థ వచ్చి ప్రతి సామాన్యుడికి ప్రతి నిరుపేదకి ఈ ఒక ప్రభుత్వం చేసే పనులన్నీ సక్రమంగా చేపడుతున్నాయి. సంక్షేమ పథకాలే ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ప్రతి వాలంటీర్ల ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా అన్ని పనులు నీట్గా చేరుతున్నాయి, అందరూ సక్రమంగా వినియోగించుకుంటున్నారు. అభివృద్ధి అంటే ఇప్పుడు మనకి మధ్యలో కొద్ది రోజులు బాగా జరిగింది. మధ్యలో ఈ కరోనా వల్ల కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. ఈ టైంలో ఈ స్టేజ్లో ఈ సీఎం కాబట్టి జనాలకు తోడుగా నిలబడి అన్ని అందరినీ ఇబ్బంది లేకుండా చేశాడు. మరి అందరికీ అందుబాటులో ఉండి ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ అందరికీ అనుకూలంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా సున్నితంగా ఇంటింటికి వచ్చి డోర్ టు డోర్ వచ్చి చేశారు. ఆ టైంలో ఈ సీఎం కాబట్టి అన్ని సక్రమంగా సెట్ చేశారు. పక్షం వాళ్ళు ఊరికే ఏదేదో మాట్లాడతారు, కానీ అవన్నీ వేస్ట్ మాట. అవన్నీ ఇక్కడ ఎవరు జనాలు పట్టుకోరు, అసలు ఆ మాటలు కూడా ఆలోచించలేదు. అసలు చంద్రబాబు అనేది ఒక లెక్కలో ఒక పేక్ అనేసి పూర్తిగా అందరికి అర్థమైపోయింది. దీంట్లో అయితే ఎవరు రాజీ పడరు. చంద్రబాబుని ఎవరు అసలు ఆలోచించే విషయాల్లో కూడా లేరు. అయిపోయింది ఆయనకి, ఇంకెందుకు అనేసి లెక్కతో అందరూ డిక్లేర్ అయ్యారు. అంటే ఆయన 40 ఏళ్ళ రాజకీయం ఇంకా ఆయనకి అయిపోయింది. ఇంకా ఆయన గురించి ఆలోచించరు. ఇప్పుడు బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఆయన కూడా ఇంక 20 సంవత్సరాలు కూడా ఆయనకి అవకాశం ఉంటుంది, కానీ ఇంకెవరికైతే లేదు. జగన్ గారి పరిపాలన ఇదిగో ఇది ఉంది. ప్రతి ఒక్కరికి నిరుపేదలకు వ్యాపారస్తులకు సిరి వ్యాపారస్తులకి ఏదన్నా బతుకు దినం ఇస్తామని ఇదో బ్యాంకులు కార్డులు అన్నీ ఇచ్చి ఇది పరిస్థితి. చెట్ల కింద అప్పులు పాలు చేసుకొని షాపులు పెట్టుకొని ఏ బ్యాంకు ఈకపోయా. ఇదే జగన్ అన్న ప్రభుత్వం అనేది. ఇది మా మెళ్ళ వేసుకొని తిరగాలంట అంటే మేము ఇస్తున్నామని, ఇచ్చినోడు లేదు తీసుకున్నవాడు లేదు, అది ఇంకేం లేదు. అదే జగన్ అన్న ప్రభుత్వం. తేడా అనేది కాదు, నాకు చూడంగా అన్నీ ఒకటే. ఇద్దరో ఇద్దరే వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు. రాజకీయం గురించి ఏంటంటే ఎవరు అనుకోవాల కోసం వాళ్ళు చూస్తారు. అంటే జగన్ గారు ఆల్రెడీ అమ్మఒడి అని చెప్పేసి చిన్నపిల్లలకి ఇస్తా ఉన్నాడు. అది అమ్మ అవి ఇచ్చారు, పింఛన్ అన్నారు, పెద్దలకు పింఛన్ అన్నారు, దానికి ఏం ఇబ్బంది లేదు. 40 సంవత్సరాలకి 18 వేలు అది అన్నీ ఓకే. ఇటువంటి నిరుపేదలకి ఈ మారికి ఇచ్చేసి వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. బాగు కాదాల బాగుంది. ఇటువంటి లేబర్ బతికే వాళ్ళకి ఈ మారిగా కార్డులు ఇచ్చి ఎందుకు? మంచి చేసినారు చూడా. మా బోటలు కూడా కంపెనీ ఇచ్చిన పెట్టుకొని పావాళ్ళు తెచ్చా, కూడి పెట్టేవాళ్ళు లేకపోయా. ఆయన ఆయన పరిపాలు ఇచ్చేది ఎందుకు? ఇంకా చెప్పే మాట ఏమను జగన్ వచ్చాక ఎలా ఉంది? రావు పర్వాలేదు. ఇప్పుడు కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లే మధ్యలో వాళ్ళు తినేస్తున్నారు. పర్వాలేదు. వాళ్ళు కూడా వస్తున్నారా? ఇళ్ళకి ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు రారు. జవాబే చెప్పరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.